మీ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ మరిన్ని మంచి సినిమాల్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఇప్పుడు చేద్దాం మనం ఈ చిత్రంతో తెలుగు చలనచిత్ర చిత్రసీమలోకి అడుగు పెడుతున్న హీరోకి యష్ పూరి విల్ స్పీక్ నవ్ నిజం చెప్పండి ఫ్యామిలీనా ఫ్రెండ్సా డబ్బులు ఇచ్చారా తృగివశత్రమో కోస్త్రికాశత్రమో ఆంధ్ర నో లాంగ్వేజ్ అందరికీ నమస్కారం అండి ముందుగా స్టేజ్ మీద ఉన్న ఆర్బి చౌదరి గారికి అప్పారావు గారికి ఆదిత్య మ్యూజిక్ నుంచి మా డైరెక్టర్ అరుణ్ గారు అంజనన్న విజయ్ గారు అండ్ స్టెఫీ థ్యాంక్ యూ అలానే మీడియాలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మీ బిజీ డే నుంచి టైం తీసుకొని ఈ సినిమా కోసం నా కోసం వచ్చారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మీరు విన్నారు ఫోర్ పిల్లర్స్ ఉంటాయి మా కంట్రీకి ఫోర్త్ పిల్లర్ మీడియా ఈ చెప్పాలని ఈ మూవీలో నేను ఒక జర్నలిస్ట్ రోల్ ప్లే చేస్తున్నాను జ ఈ క్యారెక్టర్తో రీసెర్చ్ చేసే టైంలో నాకు తెలిసింది జర్నలిస్ట్ లైఫ్ ఎంత డిఫికల్ట్ అని ఎన్ని ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఎన్ని హార్డ్ అవర్స్ ఉంటాయి ముఖ్యంగా పూర్తి జాబ్ చాలా ఆనెస్ట్గా చేయాలి అది నేను ఈ ఈ చిత్రంతో ట్రై చేశానండి ఐ హోప్ అది వర్క్ అయింది ఐ హోప్ మీకు నచ్చుతుంది మీడియా కమ్యూనిటీకి కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఈ సినిమాతో ఈ క్యారెక్టర్తో రావడానికి నేను ప్రయత్నించాను సో అలా చెప్పాలంటే యాక్చువల్లీ నా ఫిల్మ్ జర్నీ మొదలయ్యే ముందు నాకు కనెక్ట్ విత్ ద మీడియా మొదలైంది ఒక రకంగా నేను మీ వాడినే అయితే కదా కాదా వాళ్ళు మిమ్మల్ని క్యాప్చర్ చేయడంలో బిజీగా ఉంటారు ఆన్సర్లు వాళ్ళ ఆన్సర్ కూడా వాళ్ళు రేసుగురు టైపు అంతా లోపలే ఫీల్ అవుతారు నా పేరు యశ అండి ఇది నా డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ కానీ ఇది నా డెబ్యూ యాక్టింగ్ చేసే ఆపర్చునిటీ కాదు దీని ముందు చాలా సంవత్సరాలుగా యాక్టింగ్ చేశాను యాక్టింగ్ నేర్చుకున్నాను ఆడిషన్స్ ఇచ్చాను మ్యూజిక్ వీడియోస్ ప్లేస్ రోడ్ షోస్ వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్స్ యాడ్స్ ఇవన్నీ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్తో మీ ముందు ఉన్నాను ఇప్పుడు సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ దట్ ఐమ్ హియర్ అలానే చెప్పాలని ఉందండి ఫస్ట్ టైం ఆడిషన్ చేస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా నాకు దొరికితే చాలా బాగుంటుంది ఒక డ్రీమ్ ప్రో ప్రాజెక్ట్గా ఉంటుంది దాని తర్వాత అరుణ్ సార్ ఇచ్చిన నరేషన్లో నాకు చెప్పాలనుందిలో స్కోప్ తెలిసింది ఈ స్కోప్ కరెక్ట్గా తీస్తే ఎంత వైడ్గా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా కంప్లీట్ ఎంటర్టైనర్ లాగా ఉంటుందో అని తెలిసింది షూట్ చేస్తున్నప్పుడు మీరు చూసారు ట్రైలర్ ప్లస్ పోస్టర్లో షూట్ చేస్తున్నప్పుడు ఈ పోస్టర్లో మీరు చూస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్ వీళ్ళు మా సినిమా గురించి మా కాన్సెప్ట్ గురించి ఈ సినిమా ఎందుకు తీస్తున్నాం దాని వెనుక ఉన్న మీనింగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు అప్పుడు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది ఇంకా ఇప్పుడు సినిమా చూసాం ఎడిట్ అయింది మ్యూజిక్ తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమా ఇస్ అ మల్టీ జోనర్డ్ ఫిల్మ్ అండి దీనిలో యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది లవ్ ఉంది కామెడీ ఉంది డ్రామా ఉంది చాలా ప్లెజెంట్ సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి సార్ కరెక్ట్ కదా సో ఇది ఒక హోల్సం ఎంటర్టైనర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ నా వైస్ వాళ్ళు యూత్ మా సొ సొస సొసైటీలో ఉన్న యూత్కి అందరికీ ఇది చాలా బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను అలానే ఒక్క మాట అండి నా అదృష్టం నాకు సూపర్ గుడ్ లాంటి బ్యానర్లా నా డెబ్యూ చేయడానికి అవకాశం దొరికింది నా అదృష్టం నాకు ఇలాంటి మంచి స్క్రిప్ట్ ఫస్ట్ టైమే నా సో ఎర్లీ ఇన్ మై కెరియర్ దొరికింది దీనికి నేను ఆర్బి చౌదరి సార్కి అరుణ్ గార్కు ఇంకా ముఖ్యంగా అంజనన్నకి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చారు చాలా సంవత్సరాలుగా ఒక్క లైన్ చెప్పడానికి వెయిట్ చేశానండి అది ఇప్పుడు దొరికింది సో ఆ లైన్ చెప్పేసి ఆపేస్తాను సీ ఎట్ ద మూవీస్ డిసెంబర్ నైన్త్ ఇదే చెప్పాలని ఉంది థ్యాంక్ యూ సో మీ కాన్ఫిడెన్స్ చాలా మందికి నచ్చేసి ఉంటుంది వాళ్ళ మీ స్పీచ్ విన్న తర్వాత అండ్ డిసెంబర్ నైన్త్ మీ సినిమా కూడా అందరికీ నచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ మళ్ళీ 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 మీ పేరు నేను చెప్పాలని ఉంది స్టేజ్ మీద సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎస్ సో నా సో తొంభై మూడు చిత్రాన్ని సక్సెస్ఫుల్ గా మనందరికీ అందించారు రీసెంట్ గా గాడ్ ఫాదర్ అన్న చిత్రం